ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్పై మరో కేసు నమోదైంది. గత ఎన్నికల్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా పెద్దారవీడు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే తాటిపత్తి స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులకు భయపడనన్న తాటిపత్తి సర్కార్ తప్పులను ఎండగడుతూనే ఉంటానని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం కూడా వీరందరూ కాల్స్ చేశారు కాన్స్టిట్యూన్సీకి వస్తే తీసుకొచ్చిస్తామని. ఇవాళ రావడం జరిగింది. వాళ్ళ నోటీసులు కూడా ఇచ్చారు. ఇది ఏ రకమైనటువంటి విధానం అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు చేసే తప్పుల్ని, ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం అనేది ప్రజాస్వామ్యం యొక్క హక్కు. అది మా యొక్క బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల బాధ్యత. మా బాధ్యత మేము చెయ్యకపోతే తప్పవుతుంది తప్ప, చేస్తే తప్పెట్లవుతుంది? ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను, తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకొకరు, కాంగ్రెస్ తరఫున మరొకరు, బీఎస్పీ తరఫున మరొకరు అనేక మంది అభ్యర్థులుగా పోటీ చేశారు. మరి ఎవరికీ లేని విధంగా, ఎవరి మీద లేని విధంగా ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నట్టు? దీనివల్ల మీరు సాధించేదేంటి? ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేని అపహాస్యం చేయడం మీ యొక్క సిద్ధాంతం, విధానమా? ఇది మీ హుందాతనమా? ఇది నిజంగా ప్రజలు హర్షించేటటువంటి విషయమా? ఒక్కసారి కూటమి ప్రభుత్వం గమనించుకోవాలి. గతంలో చెప్పిన విధంగా మరొకసారి మీకు ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదు అని మీకు తెలియపరుస్తూ